శ్రీదేవి గారు, ఈరోజు మనం మాట్లాడుకుందాము పీరియడ్స్ టైంలో హైజీన్గా ఎలా ఉండాలి. కొంతమంది అంటే ప్యాడింగ్ చేంజ్ చేసుకునేటప్పుడు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, హైజీన్ అనేది చాలా మస్ట్. దాని ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉండాలంటారు, లేకపోతే ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్గా మనము ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఎందుకంటే దీని గురించి అందరు మాట్లాడదలుచుకోరు. అంటే మాట్లాడితే కూడా చాలా షై ఫీల్ అవుతారు, అండ్ దాన్ని డిస్కస్ చేయడానికి కూడా ముందుకు రారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే, మనకి స్కూల్ ఏజ్ పిల్లల దగ్గర నుంచే ఈ మెన్స్ట్రుయల్ హైజీన్ అనేది నేర్పించాలి. అది లేదు అవేర్నెస్ కలిగించాలి. అండ్ వాట్ ఈజ్ మెన్స్ట్రుయేషన్, అసలు మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి, నెలసర్లు అంటే ఏంటి అనేది మొత్తం అంటే వాళ్ళకి చిన్న ఏజ్ నుంచే తెలిస్తే వాళ్ళకి మంచి అవగాహన వచ్చి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అంటే దేంట్లోనూ ఇన్హిబిషన్ అనేది ఉండదు. వాళ్ళకు మంచి దీంతో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఈ మన ఎప్పుడైనా సరే మనం హైజీనిక్గా ఉండి మనం హెల్దీగా ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా వేరుగా ఉంటాయి. సో అలాగే చిన్నప్పటి నుంచే అడోలసెన్స్ ఏజ్ అప్పటి నుంచే ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళకి పీరియడ్స్ రాకముందే అసలు వాళ్ళ ఇంటి నుంచే పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడే ఎందుకు ఎడ్యుకేట్ చేయడము, ఈ ఏజ్లో ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఎక్కువ తెలిసిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు. వాళ్ళకి స్లో అండ్ స్టడీగా ఎవ్రీ విషయము అంటే ఎవ్రీథింగ్ అనమాట, ప్రతి విషయం వాళ్ళకి తెలియాలి. సైన్స్ కాబట్టి అట్లాగే మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి స్కూల్లో టీచర్స్ ఇద్దరికీ కలిపి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది ఇవ్వాలి. ఇస్తే సో దట్ వాళ్ళ తోటి విద్యార్థినులకి వాళ్ళు హెల్ప్ చేసే ఇది కూడా ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, సో దట్ ఆ యాంగ్జైటీ ఇది ఉండకుండా ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఏ ప్రాపర్ లైఫ్ స్టైల్ అనమాట. మంచి లైఫ్ స్టైల్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము రేపటి జనరేషన్కి, అది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో మనకి ఏమవుతుంది అంటే స్కూల్స్కి రావడం తగ్గించేస్తున్నారు ఆడపిల్లలు. ఇప్పటికీ కూడా చాలా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి మనకి. అప్పటి మీద తగ్గింది కానీ ఇంకా చాలా ఉంది మనం చేయాల్సింది. చాలా అవేర్నెస్ తీసుకురావాలి. స్కూల్ మానేస్తున్నది ఎందుకు అని మనం సర్వే చేస్తే చాలా మంది ఈ నెలసరి టైంలో వాళ్ళు స్కూల్ మానేస్తున్నారు. ఆ స్కూల్ మానేయటానికి రీజన్ ఏంటి అని మనం సర్వే చేస్తే దాంట్లో వాళ్ళకి ఏంటి అంటే ప్రాపర్ శానిటేషన్ లేదు, ప్రాపర్ టాయిలెట్స్ లేవు, సెపరేట్ టాయిలెట్స్ లేవు, అండ్ ప్యాడ్ చేంజింగ్ ప్లేసెస్ లేవు. ఓకే, సో ప్యాడ్స్ ఈజీలీ అవైలబుల్ లేవు. సో ఇట్లా ఉండేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఉండటమే బెటర్ ఈ రోజుల్లో అని చెప్పి వాళ్ళు మానేస్తున్నారు. సో అది ఒకటి మనము అవేర్నెస్ తీసుకొచ్చి దానికి కొంచెం మంచి ఫెసిలిటీస్ కనుక గవర్నమెంట్ ఇవ్వగలిగితే ఎవ్వరు ఏ ఆడపిల్ల స్కూల్ మానేయటానికి ఇష్టపడరు అనమాట. అదొక రీజన్. ఇంకొకటి వాళ్ళకి అవగాహన లేకపోవడం, ప్యాడ్ చేంజింగ్ అవగాహన, అండ్ అది ఈజీ అవైలబిలిటీ కూడా లేదు కదా. ఓకే, సో అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా ఉంది. సో కాస్ట్ తక్కువ ప్యాడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, అవి స్కూల్లో కూడా ఒక క్రాఫ్ట్ సెక్షన్ లాగా వాళ్ళకి ఒక సెక్షన్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ స్కూల్ టీచర్స్ కనుక ఇస్తే అది చాలా మంచి ఇది అవుతుంది. ఓకే, అండ్ రెగ్యులర్ చేంజింగ్ ఆఫ్ ప్యాడ్స్ అది, అండ్ శానిటేషన్ ఇది చాలా వాళ్ళకి ప్రతిసారి ఒకే సెషన్ లాగా పెట్టి క్లాసెస్ చెప్తూ ఉంటే అది చాలా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.